యేసుక్రీస్తు నామమున శుభవార్త ప్రేక్షకులకు నా యొక్క వందనములు. నా ప్రియమైన సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ త్వరలో ఆసన్నమవుతుందని మనము హెచ్చరింపబడుతున్నాము దేవుని వాక్యములో. యాకోబు 1:22 మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై యుండుడి. బీ డూయర్స్ ఆఫ్ ద వర్డ్ అండ్ నాట్ హియరర్స్ ఓన్లీ, డిసీవింగ్ యువర్ ఓన్ సెల్వ్స్. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుని వాక్యమును చదువుతున్నాము, దేవుని వాక్యమును వింటున్నాము, దేవుని వాక్యమును ప్రసంగిస్తున్నాము, కానీ దేవుని వాక్యము ప్రకారము మనము నడుస్తున్నామా? విధేయులై జీవిస్తున్నామా? అందుకే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా దేవుని వాక్యమును మీరు వాక్య ప్రకారము ప్రవర్తించు వారే ఉండుడి అని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు త్వరలో రాబోతున్నారు. ప్రకటన గ్రంథము 22:12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియ చొప్పున ప్రతిమానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మాట్లాడేస్తాం, ఎన్నో మాటలు మాట్లాడచ్చు, ఎన్నో ప్రమాణాలు చేయొచ్చు, ఎన్ని చెప్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము, నీకు ఇది ఇస్తాము, అది ఇస్తాము, ఇవన్నీ చెప్పేస్తాము, కానీ క్రియ చేయడానికి వచ్చినప్పుడు ఏమి చేయం? ఈరోజు ఆ విధముగా అనేక మంది జీవిస్తున్నారు, మాటలతో కోటలు కట్టువారుగా ఉన్నారు. అందుకే ప్రభు చెప్తున్నాడు, త్వరగా నేను వస్తున్నాను, వారి వారి క్రియ చొప్పున ప్రతిమానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. వారి వారి క్రియ చొప్పున, ఉత్తమ మాటలు కాదు, క్రియ. నా ప్రియమైన సహోదర సహోదరి, అందుకొరకే పౌలు గారు చెప్తున్నారు కొలేసీలకు రాసిన 3:17 మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ లోకము అది ఉత్తమ మాటలు మాట్లాడేవారిని విషయంలో చాలా సోలిపోతున్నారన్నమాట. వారికి అవసరం లేదు, దే డోంట్ వాంట్ జస్ట్ స్పీకర్స్, దే వాంట్ డూయర్స్. అదే విధముగా ప్రభు కూడా మనము క్రియ చేయువారుగా, దేవుని వాక్యము ప్రకారము నడుచువారుగా మనము జీవించవలనని ప్రభు కోరుతున్నాడు. దేవుని వాక్యమునకు మనము విధేయులై జీవించినప్పుడు మనము ఆయన వాక్యమును జరిగించువారుగా మనము మారుతున్నాము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. యాకోబు 1:22 మీరు వినుమారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. నా ప్రియమైన సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభువు మనకు మాదిరి అన్ని విషయముల్లో. ఎబ్రీలకు రాసిన 5:8 ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఫిలిప్పీలకు రాసిన 2:8 ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. నా ప్రియమైన సహోదర సహోదరి, సిలువ మరణ పర్యంతము ఆయన విధేయత చూపించెను. మనము కూడా దేవునికి విధేయులుగా ఈ లోకములో జీవించాలి. ఆయన వాక్యమునకు విధేయత చూపించినప్పుడు ఆయన యొక్క చిత్తమును నెరవేర్చువారుగా మనము మారేదము. మనము ఈ విధముగా దేవుని వాక్య ప్రకారము నడుచువారుగా ఉన్నప్పుడు మనము పొందే ఆశీర్వాదములేమిటి? మొట్టమొదటిదిగా మనము రక్షణ పొందేదము. సువార్త రక్షణ కలుగ చేయుటకు దేవుని
శక్తి అయి ఉన్నది. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, నేను గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. నా ప్రియమైన సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభు కుమారుడు ఎవరికి కలడో వారికి జీవము గలదని దేవుని వాక్యములో చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువును మన రక్షకుడుగా మనము విశ్వసించి ఆయనను అంగీకరించినప్పుడు మన హృదయములో మనము నూతన సృష్టిగా మారదము, దేవుని బిడ్డలుగా అధికారమును పొందెదము. యోహాను 1:12, తనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఆయనను విశ్వసించడము మాత్రము కాదు, మన హృదయంలోనికి ఆయనను ఆహ్వానించాలి. ప్రకటన 3:20, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయనని చెప్పాను. నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభు మన హృదయములో ప్రవేశించినప్పుడు, ఆయన మన హృదయములో నివసించినప్పుడు మనము దేవుని యొక్క వాక్యము ప్రకారము నడుచువారుగా మారదము. వాక్యము మనల్ని మారుస్తుందన్నమాట. నా ప్రియమైన సహోదర సహోదరి, అటువంటి అనుభవం పొందిన జక్కయ్యను గురించి దేవుని వాక్యములో చదువుతున్నాం. జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువును తన ఇంటికి ఆహ్వానించినాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంటిలో ప్రవేశించినప్పుడు లూకా 19:8, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 మరలా చెల్లింతును. జక్కయ్య ఒక ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ అన్నమాట. అటువంటి వ్యక్తి, డబ్బు 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 అని జీవించిన వ్యక్తి, రోమన్ గవర్నమెంట్ కొరకు ఆ యూదులను హింసించి ఆ యొక్క పన్నును అతడు వారి దగ్గర తీసుకునేవాడుగా ఉన్నాడు. ఎంతో మందిని చెరసరలో వేయించాడు, కొట్టించాడు, పన్ను తనిష్టంగా ఎక్కించినాడు. ఎందుకంటే రోమన్ గవర్నమెంట్కు కొంచెం ఇవ్వాలి, మిగతా అంతా తాను స్వాహ చేయడానికి. డబ్బు పిశాచు వలె అతడు జీవించినాడు, ఎంతమందిని నొప్పించినాడు. అతడు పాపి అని పేరును పొందినాడు. ఆ యొక్క సినగోగులోనికి అతడు రాకుండా ఆ యొక్క యూదులు అతన్ని వెలివేసినారు. అంత భయంకరమైన జీవితము అతడు జీవించినాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు అతడు పూర్తిగా తన జీవితమును మార్చుకున్నాడు. ప్రభువా అని పిలిచినాడు. లార్డ్ అంటే నీవే నాకు ప్రభువు, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల 4 మరలా చెల్లించెదను. నా ప్రియమైన సహోదర సహోదరి, ఇటువంటి ఆ యొక్క మార్పు జక్కయ్య లోపల వచ్చినట్లు మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదర సహోదరి, అందువలననే దేవుని వాక్యములో చెప్పబడింది లూకా 3:8, పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలేను, మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. నాకు తెలిసిన ఒక డాక్టర్, ఆయన ఒక డాక్టర్స్ మీటింగ్లో ఆయన ఒక సాక్ష్యం చెప్పినాడు. ఆయన గొప్ప సర్జన్, మంచి పేరు మోసిన సర్జన్ అన్నమాట, పెద్ద హాస్పిటల్లో ఆయన ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ. ఆయన ఆ సాక్ష్యమును 300 డాక్టర్స్ మేము ఉంటిమి అప్పుడు చెప్పాడు. నేను కూడా డబ్బు డబ్బు అని జీవించినాను,
ఎన్ని విధములుగా డబ్బు సంపాదించాలో అన్ని విధాలుగా సంపాదించడానికి మొదలు పెట్టాను. అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పి సంపాదించినాను. అవసరము లేకుండా ఆపరేషన్లు చేసి సంపాదించినాను. అంత మాత్రము కాదు, ఆ డబ్బుతో నా పేరులో ఒక పెద్ద ఆసుపత్రి కట్టించాలి అని నాలో ఒక ఆశ. ఈ విధముగా నేను డబ్బుకు దాసుడైపోయాను. ఆ సమయంలో నన్ను ఒకరోజు నా స్నేహితుడు పిలిచినాడు ఏదో మాట్లాడాలని. అతన్ని సంధించడానికి ఒక చర్చి కాంపౌండ్లోకి ప్రవేశించినాను. నేను చర్చికంతా పోను, చర్చికి పోతే ఆ రోజు ఆపరేషన్లన్నీ వేస్ట్ అయిపోతుంది, డబ్బులు పోతాదే అని ఆదివారం కూడా పోయి పేషెంట్లు చూసి ఆపరేషన్ చేసేవాడిని. ఆ రోజు ఆ చర్చి ద్వారం దగ్గర వెళ్ళి నా కారు నిలిపినాను. ఆయన లోపల ఉన్నాడు, లోపల ప్రసంగము. ఆ ప్రసంగము మైక్లో బయట వస్తూ ఉంది. ఆ మాటలు వినను వినను నన్ను గురించి మాట్లాడినట్లు నాకు తోచింది. నా పాపములు, నేను చేసే పాపములు అన్నీ ఎత్తి ఆ ప్రసంగికుడు చెప్తున్నాడు. నీవు మారు మనస్సు పొందలేదంటే నీవు నశించిపోతావు అని ఆయన మాట్లాడినాడు. నా హృదయంలో వచ్చి ఒక బాకు వలె గుచ్చింది దేవుని వాక్యం. రెండంచులు వాడిగల ఖడ్గము వలె వచ్చి నా హృదయాన్ని గుచ్చింది. నేను అక్కడనే ఏడవడానికి మొదలు పెట్టాను. ఇంటికి వెళ్ళాను, ఏడ్చి నా పాపములన్నింటినీ ఒప్పుకున్నాను. ప్రభు కృపతో నన్ను క్షమించినాడు. మరుసటి రోజు నా క్లినిక్కు పోయినాను. ఒక పెద్ద ఎక్స్రే బాక్స్ ఎక్స్రే వేసి ఒక పేషెంట్ ఎక్స్రే తెచ్చినాడు. చూస్తూ ఉన్నాను. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినాడు, ఈ ఎక్స్రే బాక్స్ ఎక్కడ కొన్నావు? ఉంటుంది ఒక 10,000. నేను అది కొనలేదు. ఆసుపత్రిలో నర్స్ నాకు ఇంటికి పంపించేసింది. ఇక్కడ మస్తుగా ఉంది డాక్టర్, ఎందుకు ఊరికే? అది నేను ఇంట్లో పెట్టి 3 సంవత్సరాలుగా వాడుతున్నాను. పాపములో మరణించి ఉన్న నా ఆత్మ ఒక్కరోజు కూడా మాట్లాడలేదు నాకు. కానీ రాత్రి యేసుక్రీస్తు నా హృదయములో ప్రవేశించినాడు. ఆయన ఆత్మ నాతో మాట్లాడింది, ఎక్కడ కొన్నావు? వెంటనే ఆ యొక్క పెట్టె తీసుకొని వెళ్ళి ఆ యొక్క డీన్ దగ్గర చెప్పినాను, అయ్యా నన్ను క్షమించండి. వెనుక పక్క తీసుకుని వెళ్ళాను, ముందు తలుపులో తెస్తున్నాను. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు నా హృదయంలో ప్రవేశించినాడు. దయచేసి నన్ను క్షమించి దీన్ని అంగీకరించండి. అప్పుడు ఆయన అన్యుడు. ఆయన చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, హృదయమును మార్చు దేవుడు, జీవితమును మార్చు దేవుడని. నా జీవితము పూర్తిగా మారింది. దేవునికి స్తోత్రం. ప్రార్థించదము. వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండుడి. అవును ప్రభువా, దేవుని వాక్యమును చదువువారు మాత్రము కాదు, వినువారు మాత్రము కాదు, వాక్యము ప్రకారము ప్రవర్తించువారుగా మమ్మల్ని మార్చండి, మమ్మల్ని రక్షించండి ప్రభువా. మా పాపములను క్షమించండి, మారు మనస్సును దయచేయండి. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించువారుగా మా జీవితమును మార్చండి తండ్రి. మీ ఆత్మను కుమరించండి, కుమరించండి మమ్మల్ని ప్రభువా. నిజమైన దేవుని బిడ్డలుగా ప్రకాశించునట్లు కృపను అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.